మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఇవాళ ప్రధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవాళ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు వారందరికీ కూడా ఆసక్తి రేపుతున్న అంశం. ఇవాళ ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. దాని మీద ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది. కేసు మరి ఆపాలని చెప్పి రకరకాల ఒత్తిళ్ళు వచ్చాయి. ఒకవైపు కోర్టులో కేసులు పడ్డాయి. మరి తెలంగాణ హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన నేపథ్యము, మరొక వైపు ఏపీ హైకోర్టు నిన్న సాయంత్రం ఆపివేయాలని చెప్పంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి వర్మ దాన్ని ట్వీట్ చేస్తూ మేము ఖచ్చితంగా రేపు రిలీజ్ చేస్తూ ఉన్నాము, తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేస్తాం, దాన్ని విడుదల చేస్తాం. అయితే ఏపీలో మాత్రం లీగల్గా అడ్డంకులున్న నేపథ్యంలో ఏపీలో మాత్రం ఆపుతున్నాం, దాన్ని అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులో ఆ విషయాన్ని ఛాలెంజ్ చేసి ఏపీలో కూడా విడుదల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పంటూ ఆయన చేసిన కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. దాని మీద డిస్కషన్లోకి వెళ్దాం. కటల శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ సినిమా? నిజంగా తెలుగు ప్రజల మీద ఈ ఎన్నికల టైంలో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద? ఇప్పుడు ఈ సీజన్లోనే మీరు చూసినట్టుగైతే బోల్డ్ అన్ని సినిమాలు వచ్చినాయి. బహుశా మోడీ గారి మీద కూడా సినిమా వస్తున్నారు, అది పాజిటివ్ గానే ఉందనుకుంటాం. కొంతమంది ఎవరైనా కాంగ్రెస్ కాబట్టి ప్రజల్లో అండి, మామూలుగా సినిమాల ప్రభావం అది జరిగినాయా జరగలేదా నిజాలు ఏంటన్నది ప్రజలకు తెలుసు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చరిత్ర తెలుసు, లేకపోతే ఇంకోటి తెలుసు, అన్నీ తెలుసు జనానికి. బట్ అసలు దానికి సంబంధం లేకుండా ఒకటే ఈ సినిమాకి సంబంధించి కానీ, లేదా అసలు లక్ష్మీభారతి గారి ఇష్యూలో ఎన్టీఆర్ గారికి మొట్టమొదట పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ఓట్ల కంటే లక్ష్మీభారతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది. మీకు గుర్తు ఆయనకి మొత్తం తెలుగుదేశం చరిత్రలో హైయెస్ట్ సీట్లు వచ్చింది లక్ష్మీభారతిని పెళ్లి చేసుకున్న తర్వాత. అప్పుడే అనుకుంటా పార్లమెంట్ వాస్తవంగా నాబోటం ఆ రోజుల్లో నేను ఆశ్చర్యపోయా, ఎందుకంటే సమాజం దాన్ని పాజిటివ్గా తీసుకుంటుందని అనుకోలే నేను. ఈ వయసులో ఈయన రెండో పెళ్ళి ఏంటి ఇది, జనం మనం పెరిగిన వాతావరణంలో దాన్ని పాజిటివ్గా తీసుకుని. బట్ ప్రజలు మనకన్నా చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, రాజకీయానికి సంబంధించిన రాజకీయంగా చూస్తున్నారు, వ్యక్తిగతానికి వ్యక్తిగతంగా చూస్తున్నారు. కాబట్టి దాని మీద అనవసరంగా భయపడు. అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారితో రెండు సినిమాలు వచ్చినాయి, దానిలో బోల్డ్ అభ్యంతరాలు ఉండొచ్చు. యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద ఒక సినిమా వచ్చింది, దాని మీద బోల్డ్ అభ్యంతరాలు ఎవరు? బట్ అసలు సినిమా ఒక డైరెక్టరు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు అనుకోవాలా? దాని మీద కౌంటర్ ఉంటే మాట్లాడవచ్చు, దానికి మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడవచ్చు. సినిమాని అన్లెస్ ఏదైనా వల్గారిటీనో లేకపోతే భయంకరమైన హింసో ఉన్న సినిమాలని మనం నియంత్రించాలి తప్ప అభిప్రాయాల్ని చెప్పే సినిమాల్ని పెద్దగా కట్టడి చేయాల్సిన పనులు. నిజంగా అసలు ఈ విషయంలో ఏం జరిగింది రాష్ట్ర ప్రజలు అయితే ఇక్కడ ఒక అంశం అండి. ఈరోజు కూడా మనకి ఇంకా ఒక చిన్న మార్పు రావాల్సింది ఏంటంటే, ఒక ఇద్దరి మధ్య ఇది వివాహం యాక్చువల్గా వేరే సంబంధాలు కూడా కాదు, సమాజంలో పురుషాధిక్య సమాజంలో జరుగుతున్న ఒక పెద్ద లోపం ఏంటంటే, ఏ ఇద్దరి మధ్య ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య ఒక సంబంధం ఉంటే పురుషుడిని తప్పుగా చూడట్లా స్త్రీని మాత్రం తప్పుగా చూస్తూ ఉన్నారు. అది ఆ ద్వారాన్ని మారాల్సిన అవసరం ఉంది. తప్పు అనుకుంటే ఇద్దరు తప్పు అనుకోవాలి, ఒప్పు అనుకుంటే బోల్డ్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ లేను. ఇక్కడ అసలు అది కూడా కాదు ఇష్యూ, యాక్చువల్గా ఆయన పెళ్లి చేసుకున్నారు సరే, సమాజం యాక్సెప్ట్ చేసింది. రాజకీయాలు ఒక్కొక్కసారి తిరగబడుతుంటాయి. ఈ రకంగా జరిగిన సందర్భాల్లో కొంతమంది ఇప్పుడు జయలలిత లాంటి వాళ్ళు తమిళనాడులో ఇలా కూడా కాదు, చాలా ఆరోపణలు ఉన్నా కూడా ఆయన కుటుంబం ఆమెను వెళ్ళేశారు రానివద్దన్నారు, ఇన్ని జరిగినా కూడా జయలలిత అక్కడ దేవత అయిపోయింది తమిళనాడు. నేను దాన్ని పోలుస్తున్నాను కాదు, సమాజం ఏ రోజు మీడియా కానీ మిగతా ఏ రోల్ ప్లే చేస్తే దాన్ని బట్టి ఒకళ్ళు పైన ఉంటారు ఒకళ్ళు కింద ఉంటారు. బట్ అంతకుమించి దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఉపద్రవం ఏముండదు. ఆమె ఏదో ఆమె కాన్స్పిరసీ చేసింది, కుట్ర చేసింది, ఆమె అసలు ఆమె ఆయనకు అటాచ్ అయింది కూడా ఆయన పిలుపు మేరకు కదా. నాకు జీవిత చరిత్ర రాయడానికి రైటర్స్ కావాలని చెప్పినప్పుడు ఆమె అటాచ్ అయింది కదా. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో నేను చెప్పేది ఏంటంటే, జరిగింది ఇదేదో 150 ఏళ్ల క్రితం జరిగింది కాదు, మన కళ్ళ ముందు జరిగింది. బహుశా ఇప్పుడు నిన్న మొన్న పుట్టిన పిల్లలకు తెలియదేమో కానీ మన పుట్టిన వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగింది ఆ రోజు అన్నది. కాబట్టి దాన్ని ఇంకొకసారి ప్రజలు చూస్తారు. బోల్డ్ అని సినిమాలు పాజిటివ్ సినిమాలు కూడా ఉన్నాయి కదా, ఇంకో లక్ష్మీస్ వీరగంధం అనేది ఇంకొక వాళ్ళు ఎవరో తీస్తున్నారు అన్నారు, మరి అది కూడా వస్తుంది రానివ్వండి, అన్ని తెలుసుకుంటారు ప్రజలు. ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉందండి. అక్కడికి సిబిఐ రావద్దు, ఈడీ రావద్దు, చంద్రబాబు నాయుడు గారికి నచ్చని సినిమాలు రావద్దు, ఏది రావద్దు. అంటే అది ఏంది అసలు, ఒక ప్రజాస్వామ్య యుతంగా ఆంధ్రప్రదేశ్ నడవాలా లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నడవాలా? చాలా అన్యాయం. మిగతా విషయాల దగ్గరకు వచ్చేసరికి ఏమో భావస్వేచ్ఛ లేదా అండి ఈ దేశంలో అని అడుగుతారు కేజ్రీవాల్ నిలిపించుకొని. మరి ఇప్పుడు భావస్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు గతంలో కూడా ఆయనకున్నటువంటి మీడియా సపోర్ట్ కావచ్చు వాటెవర్, ఆ సపోర్ట్తోని అసలు లక్ష్మీ పార్వతి అంటే పెద్ద కుట్రదారు, ఆమెను ఒక దయ్యంలాగా భూతంలాగా చూపెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ నేను కూడా అంటే ఒక యువకుడుగా నేను కూడా నిజమే అదే కరెక్ట్ కావచ్చు అని నేను కూడా అనుకున్నాను.
కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ టీవీ చర్చల్లోకి వచ్చిన తర్వాత ఆమె పరిచయం అయ్యాను. ఆమె అసలు ఎంత ఓపికగా ఎంత సంయమనంతో మాట్లాడతారంటే అసలు చాలా మెచ్యూర్డ్ ఒక పొలిటీషియన్, ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ కూడా ఆమె. అట్లాంటి ఆ వ్యక్తిని చూపెట్టి మొత్తం ఆమె ఏదో మొత్తం దయ్యంలాగా చూపెట్టినటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. రైట్. అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళకి నచ్చని వ్యక్తి మీద ఏ రకంగానైనా బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్తో. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల మీద కూడా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఎట్లా వాళ్ళని చిత్రీకరిస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి చరిత్రను చరిత్రగా చూపెట్టేటువంటి ప్రయత్నం కొంతమంది సినీ నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు చేస్తున్నటువంటి ప్రయత్నాలను వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటున్నాం. రైట్. వాళ్ళని అడ్డుకోలేరండి, వాస్తవాన్ని మీరు దాచలేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారా లేదా అని ఎవరినైనా కూడా దానికి సమాధానం చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎన్ని రోజులు దాచగలుగుతారు దాన్ని? కాబట్టి మీరు దీన్ని అడ్డుకోవడం ద్వారా మీరు ఏం చేయలేరు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అభినందిస్తున్నాం. ఈ సినిమా రిలీజ్ కావడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. ఓకే. రైట్. రామన్ రెడ్డి గారు, రాజకీయాలలో అంటే ప్రతిపక్షాల మీద కానీ లేకపోతే అధికార పక్షం మీద కానీ అస్త్రాలు సంధించాలనంటే గతంలోనేమో పత్రికలు లేకపోతే ప్రెస్ లేకపోతే పోలీసులు వాళ్ళు చేసినటువంటి మంచి చెడుల గురించి ఉండదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంది అనంటే సోషల్ మీడియా అండ్ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మోడర్న్ మీడియా ఉందో సినిమాల దృష్ట్యా ఈ రాజకీయ నాయకుల కన్నులు అనేటివి దేని మీద పడ్డంటే మీడియా మీద. దేని మీద సమాజంలో ఎక్కువ ప్రభావం ఉంది అనంటే మీడియా మీద. ఆ మీడియాని ఎట్లా మనం చేతిలో పట్టుకోవాలి, దాంతో మనం ఎట్లా వాడుకోవాలి? సో మనం చేసేది చారణైనా భారణ కలుపుకొని రూపాయినైనా ఎట్లా చెప్పుకోవాలి? సో ఈ యొక్క మంచి వేదిక దొరికింది కాబట్టి ఎదుటి వారిని తప్పులో పట్టించాలన్నా ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. నాకు ఒకరి మీద ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అంటున్నారు వాళ్ళకి చాలా బాగా మెచ్యూరిటీ ఉంది అది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఓరకన్నా లేదా? రాజకీయంలో ఉంటున్న వాళ్ళందరికీ ఆ మెచ్యూరిటీ ఉంటుందని రాజకీయంలోకి వస్తున్నట్టే ఉండాలా? ఎందుకంటే అట్లా అని చెప్పి అంటే కటారి గారు అన్నట్టుగా ఒకరిది తప్పు ఒకరిది ఒప్పని మనం మాట్లాడకూడదు. ఇద్దరు కనుక ఉంటే ఇద్దరిది తప్పు అని అందాం. అట్లా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఆదరణ ఇవ్వలేదా? అఖండ మెజారిటీతో వాళ్ళు కూడా గెలిచారు కదా, వాళ్ళకు కూడా మ్యాండేట్ ఇచ్చారు కదా. ఇది ఎట్లా అంటదంటే ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. కానీ మనం సినిమాల లాంటి ఆయుధాలు లేకపోతే ఒక మీడియా లాంటి ఒక బుల్లెట్స్ లాంటి పదాలు ఒక వీడియోలు షార్ట్ వీడియోలు మేక్ చేసి కరెక్ట్ ఎలక్షన్స్ టైంలలో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ బుల్లెట్ల మీద చర్చలు జరుగుతాయి. ఆ చర్చలలో ఒకరినొకరు తిట్టుకుంటారు. దీన్ని విభజించుకోవాలి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఈ కొట్లాటలలో మొత్తం మీద ఒక కామన్ థింకింగ్ ఉన్నటువంటి జనాలని విచ్ఛిన్నం చేసేసేసి రేపొద్దున ఈ సినిమాలను వాడుకొని ఏది తప్పు ఏది ఒప్పు చరిత్ర అది. ఆ చరిత్ర ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న దాంట్లో చేయాలని కాదు కదా? అట్లా కాదు, నేను అంటున్నా అట్లా కాదు. మీరు ఎందుకు భయపడుతున్నారు దాన్ని? ఒక నిమిషం, ఎందుకు భయపడుతున్నారు? ఏపీ టీడీపీ నేత పంచమర్తి అనురాధ గారు మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ గారు, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఇవాళ రిలీజ్ కాబోతోంది, ఎట్లా చూస్తున్నారు మీరు దాన్ని? ఏపీలో అయితే రిలీజ్ అవ్వదు అని చెప్పి చెప్పాడు, బట్ మిగతా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడని చెప్పి నిన్న రాత్రి వర్మ గారు ప్రకటించారు. బలరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం కూడా. నమస్కారం. ఇప్పుడు ఆ ఇష్యూ కోర్టుకి వెళ్ళింది, కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఏదో రూల్స్ లో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఏదన్నా వాళ్ళు చేస్తే కూడా అది కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ రెండవది, ఈ ఎన్టీ రామారావు గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1999లో తెలుగుదేశం పార్టీని ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని 1999 ఎలక్షన్స్ లో క్యాడర్ గాని తెలుగుదేశం క్యాడర్ గాని ప్రజలు గాని నాయకులు గాని అందరూ కూడా గెలిపించి ఆమోద ముద్ర వేశారు దానికి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, నేను అది ఇది చూశాను, టీజర్ చూశాను. ఆ టీజర్ లోనే ఎంత బూత్ ఉందో తెలుసా బలరామ్ గారు? మీరు కూడా గమనించండి, ఎవరైనా ఒక పరాయి ఆడది ఫస్ట్ టైం ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు వెళ్ళటం వెళ్ళటంతోనే స్వామి అని పిలుస్తుందా? ఈయన పిలిచింది అంటే ఈయన పిలిచినట్టు చూపించారు అది. అంటే ఇది ఆ క్యాండిడేట్ ఎంత కుయుక్తితో ఆ ఇంట్లోకి ఎంటర్ అయిందో మీరు చూడండి. అలా నీతి మాలిన సబ్జెక్ట్ అది, నీతి మాలి. వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఒక కళాకారుడిగా రాజకీయాల్లో కూడా ఏంటంటే కళాకారులను ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా కల్చరల్ వింగ్ ని బాగా ప్రమోట్ చేశారు. అప్పుడు ఈ లక్ష్మీ పార్వతి వాళ్ళ ఆయన
వాళ్ళ ఆయన ఇద్దరు కల్చరల్ యాక్టివిటీ కోసం అని కల్చరల్ యాక్టివిటీలో భాగంగా రోజుకి 300 రూపాయలు సంపాదించుకోవడానికి అక్కడికి వచ్చారు. అట్లాంటి మందని ఆ మందని హీరో హీరోయిన్లు చేసి ఈ రాంగోల్ వర్మ సినిమా తీయటం ఏంటి, ఆవిడ ఎంటర్ అవ్వడంతోనే స్వామి అని పిలవడం ఏంటి, ఎంత కుయుక్తుందో అక్కడే అర్థమైపోతా ఉంది. మీరు ఒక్క నిమిషం లైన్ ఉండండి, శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవుతున్నారు. కటర శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవుతున్నారు. అనురాధి గారు ఒక మహిళ, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే సమాజంలో చాలా ఉంటాయండి తొందరపడి. ఇప్పుడు ఇదే సంఘటనలో ఆవిడ స్వామి అని పిలిచారా, నిజంగా సినిమాలో పెట్టారు, నిజంగా పిలిచారు, టీజర్ నేను చూశాను, ఆవిడ ఏం పిలిచారో నాకు తెలియదు. ఒకవేళ స్వామి అని పిలిచిందే నిజమై ఉంటే ఎన్టీఆర్ గారే ఖండించి ఏంటో మనం స్వామి అని పిలుస్తున్నావు, పిలవకూడదు కదా. ఎన్టీఆర్ గారు కూడా చెప్తున్న ఒకవేళ అనురాధ్ గారికి అభ్యంతరం ఉంది, ఎన్టీఆర్ గారికి అభ్యంతరం ఉందో లేదో నాకు తెలియదు. ఎన్టీఆర్ గారికి అభ్యంతరం ఉంటే ఆయన ఖండించి ఉండేవాళ్ళు. అది దానికి మించండి ఒకటి అంటే, నేను ఇందాక మీకు అనురాధ్ గారు ఫోన్ లైన్లోకి రాకముందు మనం మాట్లాడుకున్నాం, ఒక ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడినప్పుడు ఇవాళ ఎన్టీఆర్ గారేమో తెలుగుదేశానికి దేవుడు, సరే సమాజానికి ఎన్టీఆర్ గారు ఎలాగూ దేవుడు, కానీ సమాజానికి లక్ష్మీపార్వతి దెయ్యం అయిందా లేదా నాకు తెలియదు, కానీ తెలుగుదేశంకి మాత్రం దెయ్యం అయింది. దానిలో ఒక రకంగా మీరు ఇద్దరిని పోల్చుకుంటే ఎన్టీఆర్ గారు ఈజ్ ఫార్ మెచ్యూర్డ్. ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని చూసిన ఒక గొప్ప నటుడు, వయసు రీత్యా కానీ అనుభవం రీత్యా కానీ ఆయన ఆవిడ కావాలని కోరుకున్నారు, మేబీ ఈవిడ కోరుకుని ఉంటారని దాని గురించి అంటే ఆ విషయంలో ఒకళ్ళని ఎందుకు తప్పు పడుతున్నారు, ఒకళ్ళని దేవుడిగా ఎందుకు చూస్తున్నారు అనే దానికి అనురాధ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక మహిళగా, ఒక మహిళగా అనురాధ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అనురాధ గారు ఒక మాట, అనురాధ గారు మీరు రాకముందు నేను ఒక మాట చెప్పాను, అనురాధ గారు మీరు ఫోన్ లైన్ అప్పటికి రాలేదనుకుంటే ఒక్క నిమిషం, వన్ సెకండ్ అనురాధ గారు ఒకే ఒక్క సెకండ్ మీరు రాకముందు నేను ఒక మాట చెప్పాను, నేను రిపీట్ చేస్తాను అనురాధ గారు ఒక్క సెకండ్ అండి ప్లీజ్. ఈ ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి అంశం అనే కాకుండా ఒక మహిళ ఒక పురుషుడి మధ్య ఏదైనా ఒక సంబంధం కలిగినప్పుడు సమాజం పురుషుడిని సపోర్ట్ చేస్తుంది, మహిళని విమర్శిస్తుంది అని చెప్పి వారికి మళ్ళీ చెప్తున్నారు. టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ ఇష్యూని? దాన్ని రాజకీయ కేంద్రంలో భయపడ్డానికి ఇలా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ఇవాళ అది ఒక రామ్ గోపాల్ వర్మ గారికి సినిమాలు కొత్త కాదు, ఎన్నోసార్లు తీశారు. ఇంకొకటి ఏంటంటే సినిమాలు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, అసలు సినిమా రిలీజ్ అయ్యగాలే. ఒకవేళ సినిమా ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. ఆ కోణం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి సినిమాను చూసిన తర్వాత దానికి అబ్జెక్షన్ చేస్తే దానికి అర్థం ఉంటుంది. పోనీ టైటిల్ అయినా తప్పు ఉండటం కాదు కదా. ఇవాళ ఎన్టీ రామారావు గారు ప్రజా నాయకుడు, పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కుటుంబానికి సంబంధించిన నాయకుడు కాదు ఆయన. ఒక వ్యక్తి మన దాన్ని చూడలేము కాబట్టి టైటిల్లో కూడా పెట్టుకున్నాను, అలా తప్పు కూడా ఏం లేదు. ఓకే, బీజేపీ నేత రాకేష్ గారు మీరేం చెప్పారు, పాయింట్ చెప్తున్నారు. మొన్న మహానాయకుడు కథానాయకుడు సినిమాలు రిలీజ్ అయినాయి, ఆ విషయంలో కూడా మరి చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి, దాంట్లో వాస్తవం చూపట్లేదని కొంతమంది భావిస్తున్నారు. కాబట్టి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు ఏది వాస్తవం? అసలు సినిమా ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ కాలే, సినిమా రిలీజ్ అయితే అల్ల ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే ఈ ఆబ్జెక్షన్ ఉంది అని చెప్పి మీరు కోర్టు పోతే బాగుంటుంది. అసలు సినిమానే రిలీజ్ కావద్దు, ఎందుకంటే వాస్తవాలు తెలిస్తే, చంద్రబాబు నాయుడుకి ఓట్లు పడవు. పద్మావతి సినిమాలో ఏ సినిమా చూసినావు అని చెప్పి బ్లాక్ చేసినావా, థియేటర్లు తలగబెడతానో నువ్వు కూడా అదే సినిమాని, మరి రిలీజ్ కాకముందుకే నువ్వెట్లా నిర్ణయాలు తీసేసుకొని థియేటర్లు తలగబెడతాం, ఇది మా సాంప్రదాయాలకు భిన్నంగా వచ్చినావు, దయాలు వేదాలు వాళ్ళించినట్టు ఇక్కడ మాట్లాడదు. కానీ నేనేమంటున్నా కాంట్రవర్షియల్ థింగ్స్ తీసుకొని వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న విషయం మాట్లాడండి దయచేసి. ఈ యొక్క మన సాంప్రదాయంలో చరిత్రలలో భర్తల కోసం చనిపోయినటువంటి భార్యామణులు పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు, అదే విధంగా వారి వారి పరిస్థితుల చేసినటువంటి చిన్న తప్పును కూడా పెద్ద ఒక మంచి పనిని మహాద్భుతంగా కూడా చూపెట్టవచ్చు. సో ఆయన అభిప్రాయం చెప్తున్నారు, చెప్పని అనురాధ గారు బలరామ్ గారు ఇప్పుడు కటార్ శ్రీనివాస్ గారు చెప్పే యాంగిల్ అవన్నీ కూడా పర్సనల్ గా చెప్తా ఉన్నారు. పర్సనల్ గా ఏ బంధాలు ఏ ఉన్నాయన్ని విషయం కాదు, కానీ పర్సనల్ బంధాలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో కలపకూడదు, ఎవరు కూడా కలగ చేసుకోకూడదు. కటార్ శ్రీనివాస్ గారు లేరు కాబట్టి ఎక్కడైనా ఊరిళ్ళారని వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇక్కడ ఇందులో కూర్చోబెడతామా, ప్యానల్ డిస్కషన్ లో కూర్చోబెడతామా,
ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటది. ఆవిడ ఒక దుష్ట శక్తి లాగా తయారైంది కాబట్టి పక్కన పెట్టాము. రెండోది సినిమా రిలీజ్ కాకముందే మీరందరూ ఎన్ని మాట్లాడుతున్నారు ఏంటని అంటున్నారు. అసలు టైటిల్ లోనే రాంగ్ ఉంది. 12 మంది పిల్లలు కన్నా బసవతారకం ఎన్టీఆర్ గారు అవుతారు కానీ లక్ష్మీ ఎన్టీఆర్ ఎలా అవుతారండి? ఎలా అవుతారు లక్ష్మీ ఎన్టీఆర్ ఎలా అవుతారు అసలు? వీళ్ళ కొద్దిగా విచక్షణతో మాట్లాడాలి. కనీసం డైవర్స్ కూడా తీసుకోకుండా ఎన్టీ రామారావు గారిని ఏమార్చిన క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ మొదటి పది డైవర్స్ కూడా తీసుకోలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది చోట్ల మేము అన్అఫీషియల్ గా విన్నాం, అన్అఫీషియల్ గా ఆ మా మొదటి హస్బెండ్ కొడుకు ఎవరన్నా సీటిస్తే ఆ పార్టీ తరఫున మాట్లాడతానని ఎన్టీ రామారావు గారు తప్పేసినట్ట అనురాధ దానికి సమాధానం చెప్పాలి. అనురాధ గారు, అనురాధ గారు, ఒక ఒక పాయింట్ ఇప్పటిదాకా మనకు ఇక్కడ వస్తున్న ఒక పాయింట్, మొన్న ఎన్టీఆర్ మహానాయకుడు అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మీద కూడా చాలా మందికి అభ్యంతరం ఉంది. అందులో ఎన్టీ రామారావు గారిని విలన్ గా, చంద్రబాబు నాయుడు గారిని హీరోగా చేశారు అనే ఒక అభిప్రాయం అభ్యంతరం ఉంది అని చెప్పి చాలా మంది నుంచి చర్చ జరుగుతుంది. అటువంటిప్పుడు ఆ సినిమాను రిలీజ్ గాని ఇచ్చినప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతే తప్పేంటి అని చెప్పిన ఒక చర్చ వస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులెవ్వరూ కూడా అభ్యంతరం తెలపలేదండి. సరే చంద్రబాబు నాయుడు గారు పోనీ అల్లుడు అనుకుందాం, పోనీ ఆయన కొద్దిగా దూరం అనుకుందాం, పోనీ కన్న పెద్దలు దూరం కాదు కదా ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు కుటుంబం గారు వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ తెలపలేదు. అలాగే ఈ లక్ష్మీ పార్వతి చేసిన దాన్ని కూడా ఎవరు కూడా ఆమోదించలేదు, ఇంక్లూడింగ్ పురంధేశ్వరి గారు. చూసుకోండి, ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళినా కూడా కొన్ని మనసు కొన్ని తేడాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి తేడా ఉన్నా కూడా ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా లక్ష్మీ పార్వతిని ఎంకరేజ్ చేయలేదే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అనురాధ గారు, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం అనురాధ గారు, రైట్, ఒక్క నిమిషం అనురాధ గారు, మాట్లాడుకోండి. కుటుంబ పరువులు అంటే అంత తేలిగ్గా ఉందా అందరికి? కుటుంబ పరువులు అంటే అంత తేలిగ్గా ఉందా? రైట్, ఒక్క నిమిషం అనురాధ గారు, అనురాధ గారు రెండు మాటలు చెప్పారు. ఒకటి 99లో చంద్రబాబు గారికి మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు వాస్తవం, బట్ దానికన్నా ముందు ఎన్టీఆర్ గారికి లక్ష్మీగారితో ఇందాకే చెప్పాను, లక్ష్మీగారి గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతకన్నా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడు రాని మ్యాండేట్ లక్ష్మీభారతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారికి వచ్చింది. కాబట్టి అది ప్రజలు నెగిటివ్గా తీసుకున్నారు అనుకోవాలి. అలాగే కుటుంబం గురించి చెప్పారు, మరి గుర్తుందో లేదో హరికృష్ణ గారి తర్వాత బయటకు వచ్చి లక్ష్మీభారతి గారితో కలిసి కొంతకాలం పనిచేశారు. అంటే ఆ రోజు ఏమి సమీకరణాలు జరిగినాయి, ఎందుకని దానిలోకి వెళ్ళట్లే. ఇప్పుడు దానిలోకి వెళ్ళి ఇది చంద్రబాబు గారు రైట్ చేశారా లేదా ఎన్టీఆర్ గారు తప్పు చేశారా ఎన్టీఆర్ గారు రైట్ ఇది కాదు. ఒక సినిమా జనంకి వెళ్తుంది, ఇది చరిత్ర, అందులో మంచి ఉంది చెడు ఉంది, జనం ఆల్రెడీ చూసింది, జనం ఎక్స్పీరియన్స్లో ఉన్నదే, కొత్తదేం కాదు. దాన్ని ఆయన ఎందుకో తీయాలి? ఆయన చాలా తీస్తుంటారు, చాలా విచిత్ర చిత్ర విచిత్రమైన సినిమాలన్నీ తీస్తుంటారు. ఆయన ఇంకో సినిమా తీశారు, తీయనివ్వండి, చూస్తారు జనం. దీన్ని ఇష్యూ పెద్దది చేసుకోవటం వల్ల కూడా నష్టమే. కాకపోతే నేను అనురాధ గారు లాంటి వాళ్ళు కోరేది ఏంటంటే, మామూలుగా రాజకీయ విమర్శలు వేరు, ఇలాంటి సందర్భాల్లో మహిళల గురించి మాట్లాడేటప్పుడు అంటే మరి ఆవిడ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. క్యాండిడేట్ అనురాధ గారు కొంచెం దీంతో మన ఇద్దరి చర్చలో పావుగంట చర్చలో పెద్ద రాజకీయంగా ఉపద్రవాలు పెనుమార్పులు ఏమి రావు, కానీ చిన్నపాటి గౌరవం మహిళ అని ఇందాక మీరే చెప్పారు డైవర్స్ తీసుకోకుండా చేసి ఎన్టీఆర్ గారిని మీరు ఒక్క మాట తప్పుబాట కలిగితే ఎలా చేసుకుంటారు? ఇంత పెద్ద ఆయన ఆమెని రెండో పెళ్లి 10 మంది పిల్లలు ఉన్నాయని మీరు అనగలిగితే ఏ లక్ష్మీ భారతి కూడా తప్పు అని మనం అనొచ్చు. అది అనకుండా ఇది ఒక్కటి అంటాం సభ్యత కాదు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినా రిలీజ్ కాకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటి బాట పట్టాల్సిందే. కాబట్టి మీరు పెద్దగా ఈ సినిమా గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. రైట్ రైట్, ఓకే, ప్రజలు డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఫైనల్గా చెప్తారు ఈ విషయం మీద. ఈ సినిమా రిలీజ్ గురించి ఇలా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు లింక్ ఉన్నట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచన అనేది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ సినిమాను సినిమాలాగా చూడాలి. ఒకసారి సినిమా రిలీజ్ కానివ్వండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు అప్పుడు కోర్టుకు వెళ్ళచ్చు. అసలు ఏమి అభ్యంతరాలు లేకుంటేనే మీరు ముందే సెన్సార్ బోర్డు కంప్లైంట్ ఇవ్వడం, హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కూడా న్యాయవాదితో 3 తారీఖు చూడడం, అది ఇది ఎక్కడదండి? ఎవరి పరిధి? కోర్టు పరిధి కోర్టుకు ఉంటుంది, సెన్సార్ బోర్డు పరిధి సెన్సార్ బోర్డుకు ఉంటుంది. ఇవాళ కోర్టు కూడా అనవసరంగా జోక్యం చేసుకుంటా చెప్పి ఇలా నేను భావిస్తూ ఉన్నాను. రైట్, అది విషయం. అనురాధ గారి ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, రామ్మోహన్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, ఒకరు పక్కన సీక్రెట్ పక్కకు నిలబడే గదిరిస్తే భయపడేటోడు ఒకటి ఉంటాడు, నాలుగు గుద్దేటోడు ఒకటి ఉంటాడు ఆ టెన్షన్లో.
ఆ సైకాలజీ తీసుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు సినిమాని కూడా అట్లనే తీసుకుంటారు, అందరూ ఒకటే లెక్క తీసుకుంటారు, ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గానే తీసుకుంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో టీడీపీకో నెగిటివ్గానే పోతా అనేది ఏమి ఉండదు. వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళిని బట్టి మార్పులు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి చేసేటటువంటి ఒక మంచి పనినైనా ఒక చెడ్డ పనినైనా ఈ సినిమాలు ఏం చేస్తాయంటే దయ్యాలు లెక్క ఒక చిన్న తప్పును కూడా పెద్ద తప్పు లెక్క సృష్టిస్తారు, దాన్ని చిత్రీకరించవచ్చు. ఎందుకంటే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. చరిత్ర ఏమి అట్లా కాదు కదా, జరిగింది జరిగినట్టుగా ఉంటేనే ఎట్లాంటి ఇష్యూ ఉండకపోయేది. అది మహానాయకుడైనా లేకపోతే అది మహానాయకుడైనా లేకపోతే పద్మావతి అయినా ఏదైనా ఇంకొకటైనా మన తోటి ఎవరు తీపిస్తారు, మనకి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరి మీద కోపం ఉంది, గతంలో మనం ఎవరి గురించి ఏం నెగిటివ్ ట్వీట్లు చేసినాం, అంటే ఒక వ్యక్తి గురించి నేను తప్పుగా ఆలోచిస్తున్నా, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నేను పోతున్నప్పుడు నా సినిమా ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ శత్రువు అనుకుంటున్నట్టు నువ్వు ఆయన జాగ్రత్త పడతాడు, ఈయన ఖచ్చితంగా నాకు నెగిటివ్గానే తీస్తాడు, తీసినప్పుడు నాకు డ్యామేజ్ అవుతుంది. ఈ పరిస్థితులలో ఈ సర్కమ్స్టాన్సెస్లలో వాళ్ళు వదలొద్దు సినిమాని విడుదల చేయొద్దని వాళ్ళు కొట్లాడతారు, అట్లెట్లా తీయొద్దు నేను మీ సంగతి చూస్తాను వీళ్ళు కొట్లాడుతున్నారు. కానీ కోర్టులో భావస్వేచ్ఛకు కోర్టులు దీంట్లో అంతా ఇన్వాల్వ్ అయి తప్పు చేస్తున్నాయి అనుకోండి, కోర్టులకే చెప్తారా మీరు? కోర్టులో ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దని కోర్టులకు చెప్పే పరిస్థితి నేను చెప్తాను. ఎన్టీఆర్ మహానాయకుడు యాత్ర ఇవాళ మరికొద్ది రోజుల్లో మనకు రాబోతున్న ఉద్యమ సింహం, మోడీ గారి పేరు మీద సినిమా ఒకటి వస్తుంది, నాకంటే సినిమాల మీద పూర్తి అవగాహన లేదు, ఇవి సినిమాల మీద అభ్యంతరం లేనప్పుడు, ఇవన్నీ పాజిటివ్ సినిమాలు, ఇవన్నీ పాజిటివ్ సినిమాలు, ఇవన్నిటి మీద అభ్యంతరం లేనప్పుడు వాస్తవాలు చెప్తా అని చెప్పి ఒక వ్యక్తి చెప్తున్నాడు, అది నిజంగా ఆయన వాస్తవాలు చెప్తాడా లేకపోతే మిస్గైడ్ చేస్తాడా, ఆయన అబద్ధాలు చెప్తాడా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు వర్మకి. కాకపోతే ఈ సినిమా మీద ఎందుకు ఇంత వివాదం? ఇప్పుడు ఆయన మహానాయకుడు మొన్న వచ్చేసింది, రేపు ఉద్యమ సింహం వస్తుంది, దాని మీద ఎవరు అభ్యంతరం చెప్తలేరు, దాంట్లో ఏముంది? చూసిన తర్వాత అభ్యంతరం, ఇది కూడా చూసిన తర్వాత అభ్యంతరం చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, రీసెంట్గా బీజేపీ పెద్ద మాటలు మాట్లాడుతుంది, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఒక సినిమా తీసారు, అది మన్మోహన్ సింగ్ గారి మీద తీసారు, అది ఎవరో రాశారు అని చెప్పేసి నేను ఇన్నా అని చెప్పి రాసిన కథ మీద తీసినటువంటి సినిమా, అదే ఆయన మీద బయోపిక్, ఇదే ప్రధానమంత్రి గారు దాన్ని ఖండించారు, దాన్ని ఖండించిండ్రు, దాన్ని ఖండించిండ్రు ప్రధానమంత్రి, గత ఏమంటారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఈ రోజు రాసినటువంటి వ్యక్తే చెప్తుంటే మీరేమో బుక్ అని చెప్పి మాట్లాడతారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా సినిమా తీసారు, సినిమా అద్భుతంగా ఉంది, నో డౌట్, ఎందుకంటే మన దేశం గురించి దాన్ని పాజిటివ్ వేవే. కానీ ఆ రాజకీయ ఒక పర్సెప్షన్స్ ఏముంటాయంటే, గతంలో కూడా అంతకంటే పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, మీరు చేసే చారణ చెప్పుకునేది బారణ అంటే జనాలలో డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటాయి, తప్పట్లేమే. కానీ సినిమాల ద్వారా ఒక రాజకీయ పార్టీలని ఈరోజు ఎన్నికల సమయం చూసుకొని ఒక బుల్లెట్ లెక్క పేల్చి డామేజ్ చేయాలన్నది. ఇప్పుడు ఒకటండి, సినిమాలు రాజకీయాలని నిజంగా 90% ఓటర్లు పాలసీస్ మీద వెళ్తారు ఇప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు, ఓ 10%లో చర్చ ఇది. ఏంటంటే దీనిలో కూడా ఇందాక ఆయన చెప్పారు కదా మైండ్ సెట్, ఇప్పుడు అనురాధ్ గారికి ఎట్లా స్వామి అంటే తప్పు అనిపించిందో తెలుగుదేశం సానుభూతి అట్ట ఎట్లా అంటే అనిపించే వాళ్ళు కూడా ఉండొచ్చు, కాబట్టి దీనివల్ల పెద్ద ఇమేజ్ ఉండదు. రామ్ గోపాల్ వరకు బాగా దండికి డబ్బులు రావటం తప్ప. శ్రీనివాస్ గారు మీరు ఒక మాటలో ఏమని చెప్తారా? ఒకటే మాటలు, దీన్ని సినిమాను మాత్రం అంటే ప్రజాస్వామికవాదులు ఎవరైనా కూడా దీన్ని ఆహ్వానించాల్సిందే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన అబ్జెక్షన్స్ ఉంటే అప్పుడు కోర్టు కంప్లైంట్ చెప్పండి. ఒక మాటలో ఏం చెప్తామంటే సినిమాని సినిమాలాగా చూసి ఆనందించాలి చంద్రబాబు నాయుడు గారు అని కోరుకుంటాను. ఓకే, ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవాళ రిలీజ్ కాబోతోంది, అది తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తానని ఇప్పటికే వర్మ ప్రకటించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ప్రజల ముందుకు రాబోతుంది. అయితే ఏపీలో మాత్రం రిలీజ్ అయ్యే అవకాశం లేదు, కోర్టు ఆపిన నేపథ్యం. ఇక మొత్తంగా మొత్తం సినిమా చుట్టూ రాజకీయం తిరగబోతుంది, ఏపీ రాజకీయం అయితే స్పష్టంగా ఆ సినిమా చుట్టూ తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కటారి శ్రీనివాసరావు గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, రాకేష్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు.